యుద్ధం యుద్ధం అనే పదం కూడా ఈ మధ్య అస్మాను వాడుతున్నారు. అది చివరికి లోకేష్ కూడా యుద్ధం అంటున్నాడు. యుద్ధం అంట అధ్యక్ష. యుద్ధం మా నాయకుడికి కొత్త కాదు. ఆయన అనేక యుద్ధ కళల్లో ఆరితేరిన వాడని చెప్తారు అధ్యక్ష. అలాగా యుద్ధం మీకు కొత్త ఏమో కానీ యుద్ధం ఆయనకు కొత్త కాదు. ఇక్కడ ఎవరి మీద కక్ష సాధింపు చేయాల్సిన అవసరం ఆయనకు అంతకన్నా లేదు. జనం కోసం నిలబడ్డవాడు, జనం కోసమే తపన పడుతున్న వాడికి ఏమవసరం అధ్యక్ష రాజకీయ కక్షలో కార్పణ్యాలు? తప్పులు మీరు చేస్తారా? తప్పులు మీరు చేసి ఈ ప్రభుత్వం ఏదో తప్పుడు ప్రభుత్వంగా చూపించాలనే ప్రయత్నం ఎంతకాలం చేస్తారు? నిజంగా మీకు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇవాళ సస్పెండ్ అయిపోయి వెళ్ళిపోయారు. మీకు నిజాయితీ ఉండుంటే ఇవాళ డిబేట్ దేని మీద అధ్యక్ష? స్కిల్ డెవలప్మెంట్ మీదే కదా. నిలబడి మీ వాదన ఎందుకు వినిపించలేకపోయారని అడుగుతున్నా. అవకాశం కదా అధ్యక్ష. బాలకృష్ణే మాట్లాడొచ్చు కదా అధ్యక్ష. గంటలు గంటలు సినిమాల్లో చెప్తారు కదా, జింక ముందు కాదు ఫ్లూటు, సింహం మీద కాదు ఏదో చెప్తాడు సార్ అధ్యక్ష. ఆయన మాట్లాడేది మనకే సగం అర్థం కాదు. ఓ ఇక్కడ మాట్లాడొచ్చు కదా అధ్యక్ష. మీరు ఇచ్చిన అవకాశం మీరు ఇచ్చి ఉండేవారు వాళ్ళకి ఏం సంబంధం లేదనే విషయాన్ని, చంద్రబాబు నాయుడు గురించి ఆయనకి సేమతో సంబంధం అనే విషయాన్ని వాళ్ళు చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పలేకపోయారు? వాళ్ళకి తెలుసు అధ్యక్ష, ప్రతి ఒక్కడికి తెలుసు ఈ రాష్ట్రంలో స్కిల్ స్కామ్లో, అమరావతి స్కామ్లో, ఫైబర్ నెట్ స్కామ్లో, ఇలాగ రకరకాల స్కామ్స్లో కోట్లాది రూపాయలు దిగమింగిన విషయం ఈ రాష్ట్రంలో చాలామందికి తెలుసు. పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగినట్టుగా మాకేం తెలియదు అన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు. అధ్యక్ష నేను ఒకటే చెప్తా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీస్ అబద్ధమా? ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చిన నోటీస్ అబద్ధమా? చంద్రబాబు నాయుడు దానికి రెస్పాండ్ అయ్యింది అబద్ధమా? చంద్రబాబు పిఏ మీద, ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగింది, అక్కడ ఆయన ల్యాప్టాప్లతో సహా అన్నీ పట్టుకెళ్ళిపోయినాయి అబద్ధమా? ఫోన్ చాట్లు చాటింగ్స్ రికవరీ చేసిన మాట అబద్ధమా? అసలు ఈ వ్యవహారంతో మాకు సంబంధం లేదని సీమెన్స్ చెప్పడం అబద్ధమా? ఏది అబద్ధం? వాళ్ళ సీమెన్స్ అనే సంస్థ అంతర్జాతీయ సంస్థ, దాదాపు 80 దేశాల్లో కార్యకలాపాలు ఉన్న సంస్థ అది. ఆ సంస్థ ఈ వ్యవహారంలో మాకు సంబంధం లేదు, ఇలాంటి అగ్రిమెంట్స్ మేము చెయ్యం అని చెబుతుంటే మేము సీమెన్స్తో ఒప్పందం చేసామంటారేంటి? మీరు డొల్ల కంపెనీలు పెట్టి మీకు కావలసిన అధికారులు నియమించుకొని మీరు ఇష్టం వచ్చిన వాడు సంతకాలు పెట్టి పరుగుల మీద ఫైళ్ళు నడిపించి అధికారులు వద్దంటున్నా కర్రీలు వేసిన ఫైల్ బట్టుని వెళ్ళి ఫైనాన్స్లో కూర్చుని డబ్బులు రిలీజ్ చేయించుకుని ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా దిగమింగేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేదని వాదించడానికి సిగ్గు లేదా అని అడుగుతున్నాను నేను. ఏ మొహం పెట్టుకుని మేము నీతివంతమైన పరిపాలన అందించాం 5 ఏళ్లలో 2014-19 మధ్య అని తెలుగుదేశం నాయకులు చెప్పగలుగుతారు? మీకంటూ ఒక మార్క్ లాంటి పథకం అమలు చేసిన చరిత్ర లేదు. పోనీ ఒక గొప్ప మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పారు, గ్రాఫిక్స్తో కాలం వెళ్ళబుచ్చారు, దేంట్లో మీరు ఘనత సాధించారని అడుగుతున్నా అధ్యక్ష. నేను ఒకటే ఈ సందర్భంగా మీకు చెప్పేది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేసేది. నిన్న మనం ఒక చంద్రబాబు నాయుడు గారి మీడియాలో, ఆయన మద్దతు ఇచ్చే మీడియాలో చెప్తారు 371 కోట్లు పెద్ద డబ్బు, అది పెద్ద స్కామా అని అడుగుతున్నారు అధ్యక్ష. 371 కోట్లు అంటే పెద్ద అమౌంటా అది అని అడుగుతున్నారు. అంటే 370 కోట్లు వాళ్ళకి అమౌంట్ కాని స్థాయికి ఎదిగిపోయారు అధ్యక్ష ఆర్థికంగా. టన్నులు టన్నులు కాదు సార్, మేము తప్పు చేయలేదు ఆయనని వాదిస్తూనే 370 కోట్లు పెద్ద మొత్తమా అని అడుగుతారు. ఇలాంటి తప్పులు జరుగుతాయనే 17A లాంటి సెక్షన్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అంటాడు. అసలు వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారంటే మాకు రైట్ ఉంది, మేము ఈ తప్పులు చేయడానికి ఇలా తినేయడానికి మాకు రైట్ ఉంది అన్నట్టుగా వాదిస్తూ ఉన్నారు చూసారు అధ్యక్ష, అది దుర్మార్గం. మళ్ళీ మళ్ళీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, ఇంకా చాలా
సబ్జెక్ట్స్ ఉన్నాయి కానీ అధ్యక్ష మీకు పంపించమంటే పంపిస్తాను అధ్యక్ష ఇది సిమెన్స్ ఇచ్చిన మెయిల్ అధ్యక్ష మన ప్రభుత్వానికి సిఐడి డిపార్ట్మెంట్ నుంచి రాస్తే ఇలాంటివేమీ లేవు మాకు గ్రాంటీ ఇలాంటి పిచ్చి పిచ్చి మేమేం చేయం ఇదంతా వాళ్ళు సృష్టించిన కథలు అది అందుకే నేను ఏం చెప్తున్నానంటే అధ్యక్ష ఇది ఇంకా లోతుగా దర్యాప్తు జరగాల్సిన వ్యవహారం అధ్యక్ష ఇది బయటకు వచ్చింది కాబట్టి 2014-19 మధ్య జరిగిన ఇతర అవకతవకలు ఇతర స్కామ్స్ మీద కూడా ఇంకా గట్టిగా త్వరితగతిన ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ పూర్తి చేయాలని దోషుల్ని శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష సెంట్రల్ జైల్లో ఆయన అంటే చెబితే అధ్యక్ష ఒక ఖైదీ డెంగ్యూ వచ్చి చనిపోయాడంట అధ్యక్ష డెంగ్యూతోనే తీసుకొచ్చారంట తర్వాత ఆయనకి వైద్యం చేస్తే చనిపోతాయి ఆ దోమలన్నీ ఈయన కొడతాయి డెంగ్యూ ఒక మనిషి నుంచి ఒక మనిషికి వ్యాప్తిస్తుంది కాబట్టి ఇది అంటే మాట్లాడుతున్నారు అధ్యక్ష జైలరు సెలవు పెట్టాడు అధ్యక్ష 4 రోజులు పెడితే ఈనాడులో రాస్తారు అధ్యక్ష ఒక కుట్ర చేయడానికి జైలర్తో సెలవు పెట్టించింది ప్రభుత్వం అని రాశారు అధ్యక్ష ఆ తర్వాత దురదృష్టవశాత్తు ఆ అధికారి భార్య చనిపోయారని బయటకు వచ్చింది అధ్యక్ష నేను అనుకున్నా అప్పుడైనా కనీసం ఈనాడులో ఒక కన్నన వేస్తారేమో మేము తప్పు రాసేమో ఆ అధికారికి క్షమాపణని కనీసం అధికారికి క్షమాపణ చెప్తారేమో అనుకున్నాను అధ్యక్ష అంటే ప్రతి చంద్రబాబు నాయుడు చెప్తారు కదా ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోండి అలాగే ప్రతి అబద్ధాన్ని ఒక నిజంగా మలిచి చూపించాలనే ప్రయత్నం వాళ్ళ మీడియా ట్రై చేస్తూ ఉంది అధ్యక్ష అందుకే ఈ ప్రభుత్వం కూడా మన ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ఈ విషయం కాదు అధ్యక్ష అన్ని విషయాల్లో నిజానిజాలు చెప్పాలి అధ్యక్ష నిజానిజాలు బయటికి చెప్పకపోతే అబద్ధమే నిజంగా పరిభ్రమించి మళ్ళీ వెనక్కి వచ్చే పరిస్థితి కనబడుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అధ్యక్ష జైలర్ దగ్గర నుంచి మొత్తం అన్నీ ఎవరికి ఏ ఖైదీకి ఇవనన్ని సౌకర్యాలు అక్కడ కల్పిస్తూ ఉంటే ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టి చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది అధ్యక్ష అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి సౌకర్యాలు ఏంటి ఆ కథ కమ్మమిషి ఏంటి అది కూడా మీరు చెబితే మంచిది అధ్యక్ష ఎందుకంటే జనం నవ్వుకుంటారు అధ్యక్ష అది ఖైదీయా లేకపోతే ఏమన్నా అన్ని రాజభోగాలు ఇస్తున్నారు ఏంటని కాబట్టి దయచేసి ఎప్పటికప్పుడు ఈ కేసులకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలియజేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష థ్యాంక్ యూ